అడిగిన వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి తగలబెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అందుకే నేను అడిగాను, డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ టైం ఇచ్చారు కదా, మీకు అవసరమా లేదని టైం ఇచ్చారు. అంబేద్కర్ గారి పేరు పెట్టాలా తీసేయాలని ఎవరికి ధైర్యం ఉందో బయటకు వచ్చి మాట్లాడమనండి, చంద్రబాబు నాయుడిని మాట్లాడమనండి, లోకేష్ని మాట్లాడమనండి, ఆ మహిళా నేతలు మాట్లాడుతున్నారు కదా ఒరే తురే అని, వాళ్ళని మాట్లాడమనండి. అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా అని జన సైన్యం అని చెప్పుకుంటున్నాడు కదా. ఇంతవరకు వాళ్ళ సొంత జెండాని ఎత్తుకునే అవకాశం లేకుండా బీజేపీ జెండామోయి, తెలుగుదేశం పార్టీ జెండామోయి, ఆ జెండామోయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జెండాలు మోయిస్తూ ఆ కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ని మాట్లాడమనండి. అంబేద్కర్ గారి పేరు ఉండాలా వద్దా ఒక లైన్లో చెప్పమనండి. ఎందుకు చుట్టి చుట్టి ఏదోదో చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం? అలాగే సోము వీర్రాజు గారిని చెప్పమనండి, అంబేద్కర్ గారి పేరు వద్దా. అంబేద్కర్ ఫోటోతో మీరు జనాల్లోకి ఎన్ని ఎలక్షన్ లో గెలగలే దమ్ము మాకుంది, అదే పని వైఎస్ఆర్ ఫోటో లేకుండా అంబేద్కర్ ఫోటోతో వెళ్లే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని చెప్పి జనసేన నేత ఈరోజు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నారన్న బాధతోనే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఎవరు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంది 17 మంది మంత్రుల్ని ఏ రాష్ట్రంలో ఎవరు చేశారో నాకు చెప్పండి. దాదాపుగా 70% ఇచ్చారు, సంక్షేమ పథకాలు 80% పైగా ఇచ్చారు.